జాబితాను తాజాపరచడం అనేటటువంటిది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతూ ఉంది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద నవంబర్ 1, 2022 అనే తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ఓటర్లందరినీ కూడా నమోదు చేసి ఓటర్ల జాబితాలు తాజాపరచడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా మరణించినటువంటి వాళ్ళు, పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, తప్పులు ఏమైనా ఉంటే సవరణలు చేయడం, ఓటర్లందరికి కూడా 6B ఫారంలో ఆధార్ వివరాలు సేకరించి వాటన్నిటిని కూడా జోడించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. నిన్న ఆ విధంగా తయారు చేసినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితాను వింజమూరు మరియు దొత్తులూరు మండలాల్లో ప్రచురించడం జరిగింది. అందరూ కూడా ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించుకొని ఏవైనా తప్పిపోయినటువంటి ఓటర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం జనవరి 5వ తేదీ వరకు జరుగుతుంది. జనవరి 5వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ జరుగుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏమిటంటే, యువత మొత్తం కూడా ఈ ఓటర్ల జాబితాలోకి రావాలి. 18 సంవత్సరములు అంటే 1/11/2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తయినటువంటి యువత మొత్తం తమ పేర్లని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మొత్తం అందరూ ఓటర్లుగా నమోదుపరచబడి, అనర్హులందరూ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడి, ఓటర్ల జాబితా తాజాపరిచి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అందరూ కూడా పాల్గొనడం ద్వారానే ప్రజాస్వామ్యం అనేటటువంటిది పరిరక్షించబడుతుంది. ఓటర్గా నమోదు కావాలి, ఓటింగ్లో కూడా పాల్గొనాలి అని చెప్పి అందరికి కూడా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వారి తరపున అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వింజమూరు మరియు దుత్తులూరు మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.